హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్త జంట బ్లాగ్స్ నేను మీ శిల్పం ఈరోజు నవరాత్రి ఎనిమిదవ రోజు నైవేద్యం దద్దోజనం ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి దీనిని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఉడికించుకుని ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు రైస్కి కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి దీనిలోనే తగినంత ఉప్పు వేసుకొని ఈ కర్డు సాల్ట్ మొత్తం రైస్కి బాగా పట్టేలాగా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ ఇంచు తరిగిన అల్లం వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వీటిని బాగా వేయించుకోవాలి చివరగా ఇందులో రెండు రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపు ఇలా వేసుకోవడం వలన మనకు దద్దోజనం అనేది బాగా కమ్మగా రుచిగా ఉంటుందండి ఇందులోనే మనము అల్లము మిరియాలు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పోపు మొత్తం రైస్కి బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి దద్దోషణం రెడీ అయిపోయిందండి దసరా నవరాత్రి ఎనిమిదవ రోజు అమ్మవారి నైవేద్యం దద్దోషణం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి